గురించి ఏమనుకుంటారు మాస్టర్? ఇప్పుడు మనం ఎంజీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎంజీఆర్, జయలలిత, వాళ్ళు శాసించారు సినిమాని రాజకీయాలను, అట్లా ఎన్టీఆర్ గురించి తమిళనాడులో వెరీ బ్యూటిఫుల్ టాక్. ఏఎన్ఆర్ గురించి, ఎన్టీఆర్ గురించి ఎప్పుడు మంచి టాక్ ఉంటుంది. ఎప్పుడు నేను చెప్తున్నానే, నా ఊరుకుమ్మా, నా పర్సనల్ ఒపీనియన్, మాకంతా వాళ్ళంతా వాళ్ళ అడుగుజాడలు నడుస్తున్నాం మేము. ఒకటి, రెండోది, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ క్రియేటర్స్. వాళ్ళు ఏం చెప్తామంటే, ఆయన డైరెక్ట్ చేశారు కదా, ప్రొడ్యూసర్ చేశారు కదా, ఒక యాక్ట్తో నిలిచిపోలేదు కదా ఆయన. ఎంతమందికి కంపెనీ పెట్టి భోజనం పెట్టి ఉంటాడు ఆయన? మీరు ఇంకొక నెగటివ్ థాట్స్ అంతా నాకు, నాకు అవన్నీ నాకు వినదు, నేను వినిపించుకోను. నెగటివ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడిని, కానీ మా ఊరికి సినిమా వాళ్లకు ఆయన గ్రేట్ 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 గ్రేట్. అదే మరి బాలయ్య బాబు, నేను దీనికి వెళ్ళాను పాండురంగ పిక్చర్కి వెళ్తే, బ్యాంకాక్ వెళ్ళాం. వెళ్తే ఆయన ఏం చేశారంటే, రామారావు గారు డైలాగ్స్ అన్నీ పెట్టుకుని చిన్న టేప్ రికార్డ్ ఎప్పుడు ఉంటుంది ఆయన దగ్గర, కంఠస్థ చేస్తూనే ఉంటారు ఆయన, ఊరికే మాట్లాడుతూనే ఉంటారు టేప్ రికార్డ్తో. ఇదేంటి, ఫారిన్కి వచ్చి కూడా ఆయన పాటలు ఇట్లా వినొచ్చు కదా, పౌరాణిక మాత్రం కాదు, పాత డైలాగ్స్ అన్నీ ఆయన గుర్తించి మాట్లాడుకుంటే ఉంటారు. అది అలవాటు. నేను ఒక షాక్ చేశాను అందులో, దానివేల సరకన్నాలో ఆయన విక్రించాలా దిగి వస్తాను, మీ పిక్చర్ చూసి తెలుసు చేసి అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ మనుషుల దగ్గర సబార్డినేట్స్ చెప్పుకుంటూ వస్తారు, నువ్వు అది చేయి, నువ్వు చేయి, నువ్వు ఇది చేయి, ఇది చేయి చెప్పేసి తర్వాత ఒక సన్నివేశంలో ఎంజీఆర్ గారు వచ్చి క్లాప్ కొట్టేట్టుగా ఒక సీక్వెన్స్ తీశారు. ఆ డైలాగ్ గటగట గటగట గటే ఒకే టేక్లో ఆయన ఓకే చేశారు బాలకృష్ణ. ఊరికి కాదు అని ఎన్ని రోజులు దానికి ప్రాక్టీస్ చేసి ఉండాలి అంటే ఆ డైలాగ్ వేశారు, రామారావు గారు మాట్లాడిన డైలాగ్ వేసి దానిపై మాట్లాడుతూ వస్తున్నారు ఆ స్టెప్ నుంచి. నాకు ఏదో ఒక స్టెప్ తడపడుతుందో ఏంటో, అది ఉంది ఒక 20 స్టెప్లు, స్టెప్కి డైలాగ్ మాట్లాడుతూ, పౌరాణిక డైలాగ్ మాట్లాడుతూ దిగుతారు. దిగి ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ మనుషుల దగ్గర ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఆ పని చేయండి, ఈ పని చేయని చెప్పేసి వస్తాయి. వచ్చే ఒక సీక్వెన్స్లో మేమంతా ఉన్నాం ఆ షాట్లో, బ్యూటిఫుల్గా చేశారు. అది ఒకటి, దాని తర్వాత అదే సార్. సో ఇది ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది, అమ్మో పులిబిడ్డ పులియమ్మా, నిజంగా ఆయన డైలాగ్స్ అంతే ఎందుకు పోయిన, ఎప్పుడు చూడు ఆయన పెట్టుకునే డైలాగ్స్ వింటూనే ఉంటాడంటే అది ఆ టైంలో ఆయనకి హెల్ప్ అయింది. అప్పటికే కంటెస్టెంట్ చేయండి వాళ్ళ తల్లి. ఓకే, బాలకృష్ణ ఎప్పుడు తండ్రి డైలాగ్లు వింటూ ఉంటారు, వింటూ ఉంటారు, అవును, బట్ బయటకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన మాటల్ని ఎందుకు ఫన్నీగా చూస్తుంటారు జనాలు? నాకు అది, నాకు నేను ఒకే విషయం చెప్తాను, నేను పొలిటికల్ నాకు కొంచెం కూడా, నేను ఇంత కూడా నాకు తెలీదు, నేను దానికి సంబంధపడను. అది చూసేవాళ్ళు చూపే కానీ బాలకృష్ణ గారికి అంత టాలెంట్ ఉంది, అంత ఎఫిషియెంట్ ఉంది, తనని మించిన తండ్రి అవుతుంది, తండ్రిని మించిన తండ్రి.